భారత వాయుసేన మరింత శక్తిని సంతరించుకుంది. అత్యాధునిక అపాచీ హెలికాప్టర్లు ఎయిర్ ఫోర్స్ అమ్ముల పొదిలోకి చేరాయి. అమెరికాలో తయారైన 8 AH-64E హెలికాప్టర్లు ఇవాళ ఎయిర్ ఫోర్స్ లోకి ఎంటర్ అయ్యాయి. పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అపాచీ హెలికాప్టర్లను భారత వాయుసేనకు అందించారు. ఎయిర్ ఫోర్స్ చీఫ్ ధనోవా, వెస్టర్న్ ఎయిర్ కమాండర్ ఎయిర్ మార్షల్ ఆర్ నంబియార్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా అపాచీ హెలికాప్టర్లకు వాటర్ కెనాల్స్ తో సెల్యూట్ చేసింది ఐఏఎఫ్. అపాచీ హెలికాప్టర్లకు పూజలు చేశారు ఉన్నతాధికారులు. బోయింగ్ ఇండియా ప్రెసిడెంట్ సలీల్ గుప్తా అపాచీ హెలికాప్టర్లకు సంబంధించిన సెరిమోనియల్ కీని బిఎస్ ధనోవాకు అప్పగించారు. తర్వాత యుద్ద విమానాలు గాల్లోకి ఎగిరాయి. యుఎస్ నేవీ చీఫ్ కెప్టెన్ డేనియల్ ఫిలియన్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. భారత్ అమెరికా మధ్య ద్వైపాక్షిక రక్షణ ఒప్పందం మరింత బలపడిందని ఆయన చెప్పారు. అపాచీతో భారత ఎయిర్ ఫోర్స్ పవర్ఫుల్ అవుతుందని ఫిలియన్ ఆకాంక్షించారు. For this historic evening of Apache operations,